ప్రభు పేరట మీ అందరికీ షలోం. దేవా యెహోవా, చిన్న ప్రాంతం మీద మేము ఓడిపోయాం, ఇక మాకు దిక్కెవరు అని ఏడుస్తున్నప్పుడు, అందరూ 36 మంది చచ్చిపోయిన తర్వాత, సైనికులు చచ్చిపోయిన తర్వాత, భార్యలు ఏడుస్తున్నప్పుడు, బిడ్డలు ఏడుస్తున్నప్పుడు, అంతగా వారు అల్లాడిపోతున్నప్పుడు దేవుడు చెప్పాడు యెహోషువతో, యెహోషువా ఎందుకు ఏడుస్తున్నావు? ఇశ్రాయేలీలు పాపం చేశారు, నేను వారిని పట్టుకోబోతున్నాను అని దేవుడు చెప్పాడు. ఆ ప్రక్రియలో ఆకాను దొరికిపోయాడు. పాపము చేసిన ఆకాను అనుకున్నాడు, పాపాన్ని కప్పెట్టేసిన ఆకాను అనుకున్నాడు, పాపాన్ని దాచిపెట్టేసిన ఆకాను అనుకున్నాడు. నా పాపము బయటపడదు అని చెప్పి పాపము చేసే ప్రతి ఒక్కడు అనుకుంటాడు. ఏమని, నేను చేసిన పాపము బయటపడదో, నేను చేసిన మోసము బయటపడదో, నేను చేసిన ద్రోహము బయటపడదో. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడు, గడిచిన కాలంలో, గడిచిన సంవత్సరంలో ఎన్నెన్ని తప్పుడు పనులు చేశావో, ఎన్నెన్ని మోసాలు చేశావో, ఎంత అక్రమముగా జీవించావో, అక్రమముగా సంపాదించి అన్యాయంగా అమాయకుల జీవితంతో ఆటలాడుకున్నావు నువ్వు అనుకున్నావు, ఎవ్వడికి తెలియదని చెప్పి. నువ్వు చేసిన మోసము, నువ్వు వేసిన వేషము బయటపడదు అని నువ్వు అనుకున్నావు. దయచేసి విను, పాపము చేసే ప్రతి ఒక్కడు అనుకుంటాడు ఈ పాపం బయటపడదని చెప్పి. కానీ పాపానికి ఒక తత్వం ఉంది. ఏమిటి ఆ పాపము? నిన్ను పట్టుకుంటుంది. నీ పాపమే నిన్ను పట్టుకుంటుంది. నువ్వు ఎంత చక్కగా కప్పెట్టేసినా ఆ పాపము ఒకరోజు లేస్తుంది. ఆ పాపము ఒకసారి మెలుకుంటుంది. ఒక వ్యక్తి ఒక పామును పెంచేవాడు, తన ఇంట్లో పామును పెంచేవాడు. ఎలా తెలుసా? ఒక చక్కని గ్లాస్ బాక్స్లో కింద ఊక వేసి ఆ ఊకలో పామును పెట్టాడు. ఆ బాక్స్లోనే పాము ఉండేది. ఆ గ్లాస్ బాక్స్లో పాము ఉంటే ఆ చక్కని ఊక పైన పాము పడుకునేది. ప్రతిరోజు ఇతను ఒక ఎలకను దానికి మేతగా వేసేవాడు, ఆహారంగా వేసేవాడు. అది దానికి ఆహారం. ఒకరోజు ఒక ఎలకను ఆ బాక్స్లో వేస్తే దానికి కాలం కలిసి వచ్చింది. ఎందుకని, ఆ టైంలో పాము నిద్రపోతా ఉంది. పాము నిద్రపోతా ఉంటే ఈ ఎలక ఆలోచిస్తూ ఉంది, ఈ పాము నిద్రపోతూ ఉంది, ఇదే నాకు అనుకూలమైన సమయం. దేనికి? దాన్ని కప్పెట్టేయడానికి. దేన్ని కప్పెట్టడానికి? పామును కప్పెట్టేస్తుందంట ఎలక. ఆ పాము లేవక మునిపే దీన్ని కప్పెట్టేసేయాలని చెప్పి ఊక కదా నెమ్మదిగా కాళ్ళతో తోక దగ్గర నుంచి మొదలుపెట్టింది. ఏం చేయడం? కప్పెట్టడం. స్లోగా కప్పెట్టేస్తుంది, కప్పెట్టేస్తుంది. నడుం కూడా కప్పెట్టేసింది, మెడ కూడా కప్పెట్టేసింది. ఆ పాము లేవకుండా తల కూడా కప్పెట్టేసింది. ఇప్పుడు గ్లాసు బాక్సులో పాము ఉందంటారా లేదంటారా? లేదు. ఎందుకని? కప్పెట్టేసింది. ఎప్పుడైతే పామును కప్పెట్టేసిందో ఈ ఎలక దర్జాగా ఆ గ్లాస్ బాక్స్ దగ్గర కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని, ఇక ఈ రాజ్యానికి నేనే రాజును. ఎందుకని? కప్పెట్టేశా, పామును కప్పెట్టేశా, ఇక ఏ డోకా ఉండదు అనుకుంటూ కునుకు తీయబోయింది. దానికేమో వేలయ్యింది. దేనికి వేలయ్యింది అంతే, ఒక్కసారిగా లేచింది. మధ్యాహ్నం భోజనం సిద్ధంగా ఉంది, ఇలా అంది అంతే, లోపలికి వెళ్ళిపోయింది. ఆ ఎలక అనుకుంది, కప్పెట్టేశా, ఏ పాపాన్నైతే నువ్వు దాచిపెట్టేశాను అనుకుంటున్నావో, ఏ పాపాన్నైతే నేను కప్పెట్టేశాను అనుకుంటున్నావో, సహోదరుడు సహోదరి, అది తగిన సమయంలో బయటకు వస్తుంది. అది తగిన సమయంలో బయటపడుతుంది. నువ్వు ఎంతగా తెలివిగా కప్పెట్టేసినా, కప్పెట్టేసి దర్జాగా నువ్వు కూర్చొని కునుకుతున్నా, నీ పాపము పండిన నాడు అది బయటపడుతుంది. ఆకాను పాపము పండింది, అది బయటపడింది. అప్పుడు వచ్చి అంటున్నాడు ఎవరు? యెహోషువా. ఏమని? ఆకాను, ఎందుకు బాధ పెట్టావు? పాపము చేసే ప్రతి వాడు ఇతరులను బాధ పెడతాడు. త్రాగుబోతైనటువంటి భర్త, నువ్వు నీ కుటుంబాన్ని బాధ పెడుతున్నావు, నీ భార్యను బాధ పెడుతున్నావు, నీ బిడ్డలను బాధ పెడుతున్నావు. భర్త మాట వినకుండా, భర్త అంటే లెక్క లేకుండా గయ్యాలుగా జీవించే భార్య, నువ్వు నీ భర్తను బాధ పెడుతున్నావు, నీ పిల్లలను బాధ పెడుతున్నావు, నీ కుటుంబాన్ని బజారుకిడుస్తున్నావు, నిన్ను కన్న తల్లిని తండ్రిని బాధ పెడుతున్నావు, మాట విననటువంటి బిడ్డలు బాధ పెట్టే బిడ్డలు, బాధ్యత లేకుండా జీవించేటటువంటి భర్తలు బాధ పెట్టే భర్తలు, ఇంటి పాటును ఉండకుండా, చక్కగా ఇంటి పని చేసుకోకుండా, వంట పని చేసుకోకుండా,
బిడ్డలను చక్కగా చదివించుకోకుండా వారి బాధ్యతలు తీసుకోకుండా ఇష్టానుసారంగా జీవించే భార్య, బాధ పెట్టేటటువంటి భార్య. దేవుడు అడుగుతున్నాడు, ఎందుకు బాధ పెడుతున్నావు? ఎందుకు బాధ పెడుతున్నావు? ఈరోజు ఎవరైతే పాపిష్టి పనులు చేస్తూ తప్పుడు పనులు చేస్తూ జీవిస్తున్నారో వారు ఖచ్చితంగా మాటలతో ఇతరులను బాధ పెడతారు, చేతలతో ఇతరులను బాధ పెడతారు, వాళ్ళ యొక్క జీవిత విధానంతో ఇతరులను బాధ పెడతారు. అడుగుతున్నా సహోదరి సహోదరుడు, గడిచిన సంవత్సరంలో నువ్వు ఎంతమందిని బాధ పెట్టలా? నీ నోరు తెరిస్తే చాలు ఎవరో ఒకరిని బాధ పెడతావు, నువ్వు మాట్లాడితే చాలు ఎవరో ఒకరిని గాయపరుస్తావు. అంతేకాదు, నీ తప్పుడు జీవితం వల్ల, పాపిష్టి జీవితం వల్ల, నీ తప్పుడు అలవాట్ల వల్ల, పాపిష్టి కోరికల వల్ల ఎంతమంది నలిగిపోతున్నారు తెలుసా? నీ ఇంటి వాళ్లే నలిగిపోతున్నారు. ఆనాడు ఆకారును చూసి యెహోషువ అంటున్నాడు, ఎందుకు బాధ పెట్టావు? తప్పు చేసే పాపము చేసే ప్రతి వాడు తనతో పాటు ఉన్న వారిని బాధ పెడుతున్నాడు. ఈరోజు ఉన్నారా మన ఇంట్లో తప్పు చేసే పాపము చేసే తండ్రులు, తల్లులు, భర్తలు, భార్యలు, బిడ్డలు? అయితే మీరు ఇంట్లో ఉన్నవారిని బాధ పెడుతున్నారు, సొసైటీని బాధ పెడుతున్నారు, సంఘాన్ని బాధ పెడుతున్నారు, సేవకుణ్ణి బాధ పెడుతున్నారు, దేవుణ్ణి బాధ పెడుతున్నారు. అడుగుతున్నాడు దేవుడు, ఎందుకు బాధ పెడుతున్నావు? నువ్వు ఎంత పాపంతో నిండిపోయినా, ఎంత పాపిష్టి వాడివైనా, నిన్ను పరిశుద్ధపరిచి ఒక నూతన వ్యక్తిగా తీర్చే శక్తి నా ప్రభువైన యేసుక్రీస్తు రక్తములో ఉంది. ఆ యేసు నిన్ను నూతన పరిచి ఒక క్రొత్త వ్యక్తిగా మార్చటానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను నూతన పరచగలిగిన నా యేసయ్య చేతిలో పడతావా? నా యేసు నీ కొరకు సిద్ధంగా ఉన్నాడు. నిన్ను నూతన పరచటానికి, నేను ఒక క్రొత్త వ్యక్తిగా మార్చటానికి ఆయన రక్తము సిద్ధంగా ఉంది. నిన్ను పరిశుద్ధపరచటానికి నేను నా యేసు హస్తంలో పడతాను, నా యేసు బిడ్డగా ఇక్కడి నుంచి జీవిస్తానన్న వారు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఎందరైతే తమ పాపమును ఒప్పుకొని క్షమాపణ కోరుతున్నారో వారి పేర్లను నీవు జీవగ్రంథంలో రాస్తున్నావు. అంతేకాకుండా ప్రభువా, నేను చేసింది తప్పు, నేను చేసింది పాపమే, నన్ను క్షమించు. పాపమును ఒప్పుకున్న ప్రతి ఒక్కరిని మీ రక్తములో కడిగి శుద్ధి చేస్తున్నందుకు, శుద్ధి చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయనా, నీ బిడ్డలుగా మేము సకల ఆశీర్వాదములకు అర్హులము, కానీ దారి తప్పాము, నీ మాట తప్పాము, కాబట్టి దిక్కుమాలిన వారిగా గడిచిన కాలంలో జీవించాం. చాలు, ఇక నుంచి నాయన మీరు మాకిచ్చిన ప్రతి వాగ్దానం స్వతంత్రించుకోవడానికి తగిన ఆత్మీయత, తగిన భక్తి, తగిన నమ్మకత్వం కనపరిచే జీవితం మాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.